నమస్తే, మీరు చూస్తున్నారు దేశం కోసం అన్న రైతు. అయితే అందంగా ఉంటుంది, ఆనందాన్ని ఇస్తుంది, రంగురంగుల్లో ఉంటుంది, ఆహ్లాదాన్ని అందిస్తుంది, ముట్టుకుందామంటే ముళ్ళు గుచ్చుకుంటుంది. మరి అంత డిమాండ్ ఉన్నటువంటి పూలల్లో రానటువంటి గులాబీ సాగు, గులాబీ పువ్వు, ఆ గులాబీ పువ్వును పండించినటువంటి రైతు ఎన్నిసార్లు ఆ ముళ్ళు గుచ్చుకొని ఆ పంట పండించుంటాడో మనం ఒకసారి ఊహించవచ్చు. అయితే అలా ఇక్కడ సాగు చేస్తున్నటువంటి రైతు వచ్చేసి మనకు అల్లాజీ గారు. దాదాపు ఒక సంవత్సర కాలంలో బుల్లెట్ గులాబీని సాగు చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క గులాబీ అనేది ఈ మొక్కలన్నిటివి ఎక్కడి నుంచి తెప్పించుకోవడం జరిగింది, ఎంత విస్తీర్ణంలో సాగు చేయడం జరిగింది, మరి సాగులో వారు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు, నీటి యాజమాన్యం కావచ్చు, ఆశించేటువంటి చీడపీడలు కావచ్చు, వాళ్ళు ఇచ్చేటువంటి స్ప్రేలు, తర్వాత మనకు న్యూట్రిషన్స్, ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి, ఇంకా ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది తెంపబట్టి, మరి మార్కెట్కి తీసుకెళ్తే ఒక రోజులో మరి ఎన్ని కేజీలు తెంపుతూ ఉంటారు, రేట్ ఎలా ఉంది, మరి ఈ యొక్క బుల్లెట్ గులాబ్ అనేది వారికి ఏ విధంగా తోడ్పాటు అందిస్తుంది అనేది ఈ వీడియో ద్వారా అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. ఓకే, ఒకసారి మీ పేరు చెప్పండి. నా పేరు తోట అల్లాజీ సార్. అంటే మీకు అసలు ఈ యొక్క గులాబీలు అంటే ఈ యొక్క పూలు పండించాలన్నటువంటి కాన్సెప్ట్, ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు? మా చుట్టాల దగ్గర చూసినాం, చూసి మేము కూడా పెడతాం అంటే సరే పెట్టురు అని చెప్పారు. ఎట్లా పెట్టాలి అంటే ఫస్ట్ చెలక సాఫ్ చేసుకోవాలి, డ్రిప్ సిస్టమ్, పైప్ లైన్, మెయిన్ పైపులు అన్ని చేసుకోవాలి, చేసుకుని కాలువలు కొట్టి డోజర్ తోటి కాలువలు కొట్టించుకోవాలి, కొట్టించుకొని ఎరువు తెప్పించుకోవాలి. మనం ఎంత చెలక పెడుతున్నాం దాన్ని బట్టి వాళ్ళు 14 ట్రాక్టర్లు చెప్పారు, దాన్ని బట్టి ఇంకో 2 ట్రిప్పులు ఎక్కువ పెంచుకున్నాం, 16 ట్రిప్పులు వేసినాం. ఓకే, అయితే మీరు ఇప్పుడు ఇది వేసుకున్నారు కదా, ఇది మొత్తం ఎంత విస్తీర్ణం ఉంటుంది? ఇది టోటల్ ల్యాండ్ 3 ఎకరాలున్నర, మేము ఒక ఎకరా ఎకరాన్నర ఇడిచిపెట్టి 2 ఎకరాలు సాగు చేసి. అయితే ఇప్పుడు సాగుకు ముందు మీరు నేలను అయితే ఆ విధంగా రెడీ చేసుకోరు, అయితే ఏవైతే మనకు బోజలు ఉన్నాయో ఇట్లా బెడ్లాగా, ఇవి ఎంత హైట్ పెట్టుకున్నారు? మళ్ళా హైట్ అంటే ఫస్ట్ ఒక 1.5 ఫీట్ లోతు డోజర్ పెట్టి డోజర్ స్లాలు ఎంత వస్తే అంత లోతు ఇడిచి కొట్టాలి, మధ్యరంగా కొట్టేసేయాలి, కొట్టేసి అందులో ఎరువు పోసేయాలి, ఎరువు పోసేసి మళ్ళీ ట్రాక్టర్ తోటి కాళ్ళలు కూడకుండ కొద్దిగా కూడేటట్టు తోలుకోవాలి, మట్టి కుడుతుంది, అందులో పౌడర్ దొరుకుతుంది, అంటే కెమికల్, ఈ చెట్టు ఖరాబ్ కాకుండా, ఏర్లు ఖరాబ్ కాకుండా పౌడర్ చల్లుకొని మొలకలు వచ్చే ముందు మొలకలు పెట్టుకుంటా మట్టి మామూలుగా అనుకుంటా పోవాలి. ఒక వారం 15 రోజులు నెలలోపు మట్టి మొత్తం బోజలు కొట్టేసుకుంటాం, మామూలు కొట్టేసుకుంటాం. అయితే ఇప్పుడు మనకి మొక్కలు మీరు ఎక్కడ తెప్పించుకున్నారు? మా చుట్టాలు, మా బాబాయ్ అని సంతాపూర్లు ఉంటాడు, ఆయన నేను తెప్పిస్తా అంటే ఇంకా ఆయనే తెప్పించేసి మాకు మొత్తం టోటల్ 5000 మొలకలు పట్టినాయి, 72000 ఏమైనాయి సార్ మొలకలకు వచ్చేసి. అయితే ఇప్పుడు ఈ ఇందులో మనకు చాలా రకాలు ఉంటాయి కదా, మీరు ఎంచుకున్నటువంటి రకం ఏంటిది? ఇక బుల్లెట్ అంటే ఒక 2 రోజులు ఒకనాడు ఆగుతుంది అనుకో, ఇక సెంటు వాళ్ళు పెట్టింది మేము పెట్టినాం, ఇంకా వేరేదంటే మాకు ఉన్నదే ఇద్దరు. అంటే ఇప్పుడు మీరు ఎంచుకున్నది ఏంటిది? ఇది బుల్లెట్. ఓకే సరే, ఇప్పుడు ఈ లైట్ స్టార్ లైట్ అంటారు, దీన్ని బుల్లెట్ అంటారు, రెండు స్టార్ లైట్ అంటారు, బుల్లెట్ అంటారు, రెండిటికి వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ బెడ్లకు ఒక్కొక్క బెడ్కు ఒక్కొక్క బెడ్ మధ్యలో ఎంత దూరం ఉంటుంది? 6 ఫీట్లు గ్యాప్ ఉంటుంది, చెట్టుకు చెట్టు 2 ఫీట్లు గ్యాప్ ఉంటుంది సార్. ఓకే, అయితే మీరు తెప్పించుకోవడం అంటే ఇక్కడ ఒడకి రావడానికి ఒక్కొక్క మొక్కకు ఎంత ఖర్చు అయి ఉంటుంది? ఒక మొలకకు టోటల్గా 16 రూపాయలు పడ్డది వచ్చేవరకు. 16 రూపాయలు పడింది. సరే, అంటే ఇంకా మీరు గుంతలు తీయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీరు ఫ్లవర్ దాన్ని బట్టి డ్రిప్ లైన్, ఈ డ్రిప్ బెండలు తెచ్చుకోవాలి. ఓకే, హోల్ 2 ఫీట్కు ఒకటి, 2 ఫీట్కు ఒకటి చేయించుకోవాలి. మాకు తెలియదు కదా, మేడిపల్లికి వెళ్ళి వాళ్ళ గుత్తకి ఇచ్చేసినాం. ఓకే, ఒక్కొక్క 2 ఫీట్లకు ఒకటి నాటుకున్నారు? నాటుకున్నాం. సరే, కొద్దిగా వరకు ఒక 3 గేట్ వాళ్ళు మేము వేసినాం, తర్వాత వాళ్ళు వేస్తుంటే చూసి తర్వాత నేనే వేసుకున్నాను. ఓకే సరే, మొత్తం మొక్కలకు ఎంత అయిందన్నారు? మొత్తం టోటల్ 82000. 82000 మొక్కలకు వచ్చేసి. నాటుకోవడం మీరేనా మళ్ళీ? నాటుకోవడం మేమే, ఇద్దరు కూలీలో పెట్టేసినాం, పెట్టుకున్నాం 2 రోజులు. సరే, అయితే ఇక డ్రిప్ వేసుకున్నారు కదా, మళ్ళీ దీనికి ఎంత ఉంటుంది మొత్తం టోటల్ ఎరువుకు మొలకలకు ఈ సాగు మొత్తానికి పైప్ లైన్ కు 3,70,000 అండి సార్? ఓకే, అంటే ఈ 2 ఎకరాలు సాగు చేసుకోవడానికి సాగుకు 3,70,000 ఎరువు మొత్తం ఖర్చు, సాగు ఖర్చు అయితే అంత అయింది, సాగు ఖర్చు అయితే 3,70,000 అయింది. ఓకే సరే, అయితే మనకు భూమిలో ఎరువు వేసుకున్న తర్వాత మళ్ళీ పెరుగుతూ ఉంటే ఇంకేమన్నా న్యూట్రిషన్గా కానీ? న్యూట్రిషన్ అంటే మందు, నెలకు 20 రోజులు ఫస్ట్ స్టార్టింగ్, 20-25 రోజులకు. ఓకే, రాంగ 20 రోజుల డిఫరెన్స్ పెట్టినాం. 14 అంటే మన పై స్ప్రేలే, పై స్ప్రేలు వారానికి ఒకసారి చేయాలి,
చేయకపోతే మొగ్గ మొత్తం పురుగు ఇట్లా పెయిన్ వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు మనకు డ్రిప్ ఉంది కాబట్టి డ్రిప్ ద్వారా ఇంకేమన్నా వీటికి ఎరువులు అందియాలా మనం? ఎరువు అంటే ఉంటుంది సార్, 3019 ఇవన్నీ ఉంటాయి. అది ఒకసారి మందు వేయచ్చు కింద, ఒకసారి ఎక్కించుకోవచ్చు. ఓకే, అంటే మీరు అట్లనే ఎక్కిస్తుంటారు? అంటే ఇప్పటికైతే మందు కాడికి ఎక్కించి రాలేదు, ఇప్పటికైతే ప్రస్తుతానికి ఎరువుతో నడుస్తుంది. సరే, ఎన్ని రోజులు అవుతుంది? ఈ నెల 22 తారీఖు సంవత్సరం అవుతుంది సార్. సంవత్సరం వన్ ఇయర్ అయితే కాలే, ఇంకా కాలే, ఇంకా 10 డేస్ ఉంది. అవును, అయితే మీరు నాటుకున్న తర్వాత మనకు మొగ్గ దశ అనేది ఎన్ని నెలల తర్వాత స్టార్ట్ అవుతుంది? 2 నెలలు వెళ్ళి 3 నెలలు వడంగానే కొద్ది కొద్ది ఎగురులు వస్తుంటాయి. 3 నెలలు అవన్నీ గిచ్చి వేసినాం, 1 నెల రోజులు మొత్తం ఇట్లా ఉంటుంది కదా సార్, ఈ మొగ్గు వస్తుందా వీటికి తీసేసినాం, 1 నెల రోజులు తీసేసినాం. తర్వాత ఇక ఉత్తగేందుకు వేస్ట్ చేయాలి, 1-5 కిలో అయినా 6 కిలో అయినా అమ్ముకుంటే ఎంతో అంత ఖర్చు వస్తుంది అని ఊళ్ళు ఆమెన్గల్లో వేసినాం, 80 రూపాయలకి వేసినాం. అంటే ఇప్పుడు మనకు తెంపడం ఎందుకు అంటారు మళ్ళీ అట్లా తెంచేయాలి? అంటే ఇట్లా తెంపేస్తే దీని ఎగురులు ఇండ్లు వస్తాయి అన్నట్టు సార్. ఇంకా కొత్త ఎక్కువ ఎగురులు వస్తాయి. ఇగో ఇక్కడ తెంపినాం కదా, అవును, ఇక్కడ తెంపినందుకు ఈ పక్కలంగా మళ్ళీ 3-4 మండలు వచ్చేస్తాయి, దానికి చెట్టు ఎదుగుతుంటది, అవును, పంకలు వస్తుంటాయి. 1 నెల నుంచి క్రాప్ అనేది స్టార్ట్ అయింది. మొలకలు పెట్టినాక 3 నెలలు స్టార్ట్ అనుకో, ఇంచుమించు 4వ నెల నుంచి ట్రెండింగ్ అవుతుంది, 6వ నెలకు స్టార్ట్ అయింది సార్. అంటే అంతకుముందుకు 20 కిలోలు 30 కిలోలు స్టార్ట్ అయింది, మొలకలు పెట్టినాక 6 నెలల సంది 20 నుంచి కనీసం 70 కేజీలు 8వ నెల 9వ నెల 10వ నెల వరకు అలా క్వింటల్కి వచ్చింది. ఓకే, క్వింటల్ ఒకనాడు డే బై డే తెంపితే 2 క్వింటల్ వరకు వచ్చింది. అంటే ఇప్పుడు ఎట్లా తెంపుతారు, రోజు తెంపుతారా డే బై డే తెంపుతారా? ఇప్పుడు మొగ్గలు మోక పూలు వెళ్ళినాయంటే డైలీ తెంపుతాం, కొద్దిగా ఆగి ఉన్నదంటే ఒకనాడు తప్పించి ఒకనాడు అయిన పూలు తెంపేసుకుంటాం. సాయంత్రం 4 గంటలకు మొదలు పెడతాం, సాయంత్రం 4 గంటలకు మొదలు పెడితే నైట్ 8-7:30 వరకు అయిపోతాయి. ఓకే, సరే. ఒక వాన వర్షాకాలం కొద్దిగా ఇబ్బంది, కొద్దిగా వానలు వచ్చి గాలి వేసినప్పుడు కొద్దిగా వాన ఉంటుంది కదా, జర ఇబ్బంది అవుతుంది. అవును, అయితే ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనకు వీడి సమస్య వస్తుంది కదా, ఈ కలుపు నివారణ అనేది మీరు ఒక 6 ఫీట్లు పెట్టుకోరు కదా, ఈ మధ్యలో ఉన్న కలుపుని ఎట్లా చేస్తారు, మన చెట్ల దగ్గర ఎట్లా తీస్తారు? చెట్ల దగ్గర లేబర్ని పెట్టి తీసేపిస్తాం, మధ్యలో కలుపు మందన్న కొట్టేస్తాం, పారలు తీసుకొని చెక్కన. అంటే మీరు చెక్తారు? చెక్తాం, చెక్కి అక్కడ సైడ్ అక్కడ బొడ్డలు వేసేస్తాం. సరే సరే, ఇప్పుడు ఒక 6 నెలల నుంచి స్టార్ట్ అయింది, అంటే మీరు తెంపబట్టి ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? మేము తెంపబట్టి 8 నెలలు అవుతుంది సార్ 8 నెలలు 8 నెలలు అంటే 2 నెలలు ఏమో మామూలు మన ఖర్చులో మట్టుకు, మొలక పెట్టినామంటే 1-4 నెలలు చేయి ఖర్చు పెట్టేసుకోవాలి, ఎంత ఖర్చు వస్తే అంత ఖర్చు. 4 నెలల నుంచి ఇక మందుల మట్టుకు ఆ పై మందులకు స్ప్రేలకు అడుగు మందుల కాడికి సెట్ అవుతుంటాయి, ఇంకా 6వ నెల నుంచి మాకు రాబడి స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు ఈ పువ్వులు మెయిన్గా మీరు స్ప్రేలు చెప్తున్నారు, అంటే దేన్ని ఆకర్షిస్తాయి ఎక్కువగా మనకు, ఆకు వస్తాయా పువ్వులకు వస్తాయా? ఏంటి పురుగు, పురుగు అనేది మొగ్గ స్టార్ట్ అయ్యి ఎగురు స్టార్ట్ అయిందంటే సన్నగా పురుగు వస్తుంది, రబ్బర్ పువ్వు టైప్, అది వచ్చేస్తే మొగ్గ ఈ ఆకు రెండు తినేస్తుంది. ఓకే, దాని ఎట్లా ఉంటుందో దాని పరిస్థితి బట్టి షాప్ కాడికి తీసుకెళ్తే వాళ్ళు మందులు ఇచ్చేస్తారు. ఓకే, అంటే మనం ఒకవేళ స్ప్రే చేసుకున్నాం అనుకో మళ్ళీ ఎన్ని రోజులు ఒక్క అవుతుంది కంట్రోల్ కూడా? 1-2 రోజులు సార్, మనకు ఇంకా ఫ్రీ ఉండాలంటే 6 డేస్కి వేసుకోవాలి, 6 రోజులకు వేసుకోవాలి, లేదు వారం అంటే ఇంకా నిమ్మడం, ఇంకేది ఉండదు అన్నట్టు. ఓకే, సరే. ఏమన్నా నల్ల మబ్బు రోగం వచ్చింది, ఇగో ఇది అట్లే, ఇది దీనికి కాస్ట్లీ మందు అంటే 2 లీటర్లకు 7,000 అవుతుంది. అంటే ఇప్పుడు నల్ల మబ్బు రోగం అంటే మనకు ఇగో ఇట్లా అవుతుంది చూడు, ఈ మంచు ఎక్కువ కురిసి ఇట్లా ముడుచుకపోతుంది, ఈ ముడుచుకపోయిన దానికి మొన్న 7,000 పెట్టి తెచ్చి కొట్టినాం, కంట్రోల్ కాలే, మళ్ళీ తర్వాత మళ్ళీ కొట్టినాం కొద్దిగా కంట్రోల్ అయ్యి. అచ్చా, అంటే మనకు ఈ చలికాలంలో మంచు కురవడం, వానాకాలం, ఎండుకాలం, ఎండలు ఎంత ఉంటే అంత తెగులు రాదన్నట్టు. ఓకే, మరి అయితే ఇప్పుడు ఈ ఎక్కువ మనకు టెంపరేచర్ ఎండాకాలం పెరుగుతుంటది కదా, వాటర్ పొద్దుగాల 11 గంటల వరకు మొత్తం కంప్లీట్ గా వాటర్ పెట్టేసుకోవాలి, మందు కొట్టాలనుకుంటే కూడా పొద్దుగాల ఉదయం టైంకే 10 గంటలలోపు కొట్టేసుకోవాలి. వర్షాకాలం ఈ చలికాలం అనేది నువ్వు సాయంత్రం కొట్టుకున్నా సరే పొద్దుగాల కొట్టుకున్నా సరే. ఓకే, అంటే మనకు ఎండాకాలము ఈ మొక్కలు తట్టుకుంటాయా? తట్టుకుంటాయి, అంటే ఎండ హీట్ ఎక్కువ ఉన్నప్పుడు నీళ్లు మంచిగా పెట్టుకోవాలి, మందులు కూడా ఎక్కువ హీట్ అయ్యదు, ఎక్కిచ్చే ఉంటే ఎక్కిచ్చే అవకాశాలు ఉంటే ఎక్కించుకోవచ్చు, కొద్దిగా సల్వ ఉంటుంది అన్నట్టు. సరే, అయితే ఇప్పుడు మీరు ఒకసారి తెంపుకోవాలంటే ఏ దశలో ఉన్నప్పుడు తెంపుకుంటారు, అంటే పువ్వు కంప్లీట్ ఇచ్చుకున్నప్పటికి వెళ్ళి మొత్తం ఇచ్చుకున్న దాకా తెంపుతాం సార్, ఇంకా ఇప్పుడు ఇవి వదిలేస్తాం, ఇది రేపటికి వస్తుంది, ఇది ఎల్లుండికి వస్తుంది, ఇట్లా దీన్ని బట్టి తెంపుకోవచ్చు. సరే, అయితే ఇప్పుడు ఏరడం అనేది
మీరే తెంపుకుంటుంటారా లేకపోతే మళ్ళా కూలి వాళ్ళని ఎవరిని పెడుతుంటారు? మేము మా కాడికి కంట్రోల్ అవుతుంది అనుకుంటే మేము ఇద్దరం తెంపేసుకుంటాం, కాదు అంటే మా పాప మా బాబు సాయంత్రం 5 గంటలకు వస్తారు, వాళ్ళు కలిసి తెంపుకుంటారు. రెంట్కి పోయినాక మళ్ళీ వాళ్ళు చదువుకుంటారు, మేము ట్రేలర్లని చేసి వాటర్ కొట్టేసుకుంటాం. ఒకవేళ ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నదంటే ఓ ఇద్దరిని పెట్టుకుంటాం, ఒక్కరినో ఇద్దరినో పెట్టుకుంటాం. ఓకే అంతే. సరే అయితే ఇప్పుడు మీకు ఎన్ని వెళ్తున్నాయి? ఇప్పుడు తెంపుతారు కదా మీరు ఎన్ని? ఇప్పుడు ఒకనాడు తప్పించి ఒకనాడు అయినా క్వింటల్ క్వింటల్ 20 క్వింటల్ 15 బాగా కాపు వచ్చినప్పుడు ఇంకో 20 ఇంకొక 5 రోజులు అయితే 2 క్వింటల్ వరకు వస్తాడు. ఓకే అంటే డే బై డే డే బై డే మీరు డే బై డే తెంపినా రోజుకు మినిమం 40-50 అయితే తప్పదు. మామూలు మినిమం ఒక 50 కేజీలు 50 కేజీలు. ఇంకా మేమేం చేస్తామంటే మాకు దూరం ఎక్కువ, గుడి మల్కాపూర్ అంటే 70 వస్తుంది, ఆమెన్గల్ టు గుడి మల్కాపూర్ 70 కిలోమీటర్లు. ఇంకా ఎందుకు మామూలుగా అయిన కాడికి తెంపేసుకొని ఓనర్ తప్పించాను, ఇంకా ఎక్కువ ఉన్నాయంటే రోజు తెంపవచ్చు. అంటే మీరు డే బై డే ఇప్పుడు వెళ్తున్నారు, గుడి మల్కాపూర్ వెళ్ళాలి కాబట్టి అక్కడ వెళ్తే ప్రజెంట్ వేరే గులాబీ తుంబ పోల్చుకుంటే ఇది ఎట్లా ఉంది, రేట్ ఎట్లా ఉంది? ఇది పెళ్ళిళ్ళు ఫంక్షన్ దావతులు పండుగలు ఎక్కువ ఉంటే మంచిగా ఉంటుంది సార్ రేటు. నార్మల్గా 80 నుంచి 200-250 దాకా పోతుంది. ఇంకా ఇప్పుడు సీజన్ మొత్తమే సీజన్ లేకపోతే 30 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు దాకా. ఓకే ఇప్పుడు లాస్ట్ అంటే 250 దాకా ఉంటుంది. ఇప్పుడు ఎట్లుంది మీరు వేరే? ఇప్పుడు ఈ రోజు 100 రూపీస్, నిన్న మన 40 ఉన్నది, నిన్న 70 ఉన్నది, ఈ రోజు 100 రూపాయలకి. ఇప్పుడు సెంటు గులాబీ ఉంటది కదా, అది ఎట్లుంది? అది ఈ రోజు 70 రూపాయలు 80 రూపాయలు సేమ్ పోటీ పడతాయి. మల్బరు మల్బరు బుల్లెట్ పోటీ ఉంటది. సెంటుకు ఒనాడు ఎక్కువ ఉండొచ్చు, ఒనాడు తక్కువ ఉండొచ్చు. అట్లా మల్బరు మల్బరు రేట్ ఎంత వాడుతుందో ఒక 10 రూపాయలు అటు ఇటు ఉంటది అంతే. మల్బర్కు బుల్లెట్ కు సేమ్ తేడా ఉండదు. ఓకే అయితే వేరే వాటితో పోల్చుకుంటే వీటికి ఏంటి తేడా అంటే మనకు నిల్వ ఎక్కువ ఉంటాయా? నిల్వ ఎక్కువ అంటే కొద్దిగా రిస్క్ ఉండదు అనుకో. ఇక సెంట్ అయితే ముండ్లు ఉంటదంట, ఆ ముండ్లతోటి ఈడికే ఇదంతా కోసుకపోతున్నాయి ఈగురులు వచ్చిన. ఇక మనకు సెంటు నడవదు, వారం వారం మందు కొట్టుకొని 25 రోజులు ఒకసారి మందు తీసుకొని మధ్యలో కలుసుకోవచ్చు. ఇంకా ఒక 2-3 సార్లు పోయి చూసి వచ్చినాం. ఓకే చూసి వచ్చి ఇక సరే పెట్టుకోరు అంటే పెట్టుకున్నాం. అంటే ఇప్పుడు మనకు సెంటుతో పోల్చుకుంటే ఇంత లోతు కాదు, ఈ కాడికి ఆగిపోతుంది సెంటు. వెడల్పుకి ఎక్కువ అవుతుంది, హైట్ రాదు, ఇది హైట్ ఎక్కువ వస్తుంది. ఇట్లా మనకు హైట్ ఎక్కువ అవుతుంటే మళ్ళా తెంపుకోవడం ఇబ్బంది అవుతుందిగా. ఇక కటింగ్ కొట్టుకోవాలి సార్, ఇప్పుడు ఇవన్నీ కటింగ్ వచ్చినాయి. అంటే ఇప్పుడు మీరు 1 సంవత్సరం అవుతుంది, ఆ లోపల ఏమన్నా ఈ కొమ్మలు కట్ చేసి ఫస్ట్? ఇప్పుడు మాకు పెట్టించిన ఆయన వాళ్ళు చేసిరంట, సంవత్సరానికి ఒకసారి చేసినామంటే వాళ్ళు వచ్చి చూడడం జరిగితే. అచ్చా అచ్చా, అంటే వాళ్ళు చూసి మనకు తెలియదు కదా, తెలియదు దానికి సొంత నిర్ణయం తీసుకోనికి రాదు. ఓకే ఓకే. మహేశ్వరం శంకర్ అని ఉండు, వాళ్ళిద్దరు బాబా బామ్మాదులు, సంతపూర్ ఏమో పర్వతాలు. సరే, వాళ్ళిద్దరిని ఒక రోజు పిలిపించి చూపిస్తే ఇప్పుడు కొట్టమంటారా ఏమంటారు అనేదాన్ని. ఇంకా కంట్రోల్ కాదు, ట్రిప్స్ పురుగు మందులు ఇట్లా హైట్ లేపు కొట్టడం వల్ల కూడా కంట్రోల్ కాదు, కంట్రోల్ కాదని కొట్టేపిస్తారు. సరే అయితే ఇప్పుడు మీరు ఒక 3,70,000 వరకు మీరు ఇన్వెస్ట్ చేశారు, అంటే మీరు ఒక 5-6 నెలల సంది మామూలు పూలు తెంపుతూ ఉన్నారు, అంటే మీరు పెట్టినటువంటి పెట్టుబడి అంటే ఏడుదానికి వచ్చి ఉంటుంది మీకు? ఇప్పుడు ఇంచుమించు 2,50,000 దాకా వచ్చింది. అంటే ఇంకా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 1 ఇయర్ కాడికి ఆడికి వెళ్ళిపోతుంది అనుకో. సరే అయితే ఇది మనం ఒకసారి నాటుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాలు మనకు పూలు? 3-4 సంవత్సరాలు దాకా ఉంటుంది అన్నారు సార్. అంటే ఇక సరే ఇక కటింగ్ అయితే సంవత్సరానికి ఒకసారి చెట్టు హైటు పెరగడం వల్ల చూసి కటింగ్ కొట్టించుకోవాలంట. ఇక మనకు ఇది ఒక్కసారి చూస్తే మళ్ళా ఎదుగుదలను బట్టి కటింగ్ కొట్టించుకోవచ్చు. ఇప్పటికైతే అక్కడ కంట్రోల్ అవుతలేదు, ఎంత కొట్టినా ఇగో ట్రిప్స్ ఇట్లా వారి ముద్దు వారిపోతుంది. హైట్ అయినందుకు కంట్రోల్ అవుతుంది, హైట్ అయినందుకు కంట్రోల్ అవుతలేదు. ఇక అక్కడ ఇంకా 2 గేట్ వాళ్ళు కంట్రోల్ అవుతుంది. ఓకే చూద్దాం, వాళ్ళని పిలిపిస్తే ఏమంటారు అన్నట్టు చూస్తున్నాం సార్. సరే సార్. సరే సార్. ఓకే మరి చూడండి, అల్లాజీ గారు అయితే 1 సంవత్సర కాలం అవుతుంది మనకు బుల్లెట్ రోజు అంటాం మనం, బుల్లెట్ గులాబీ ఇంకా స్టార్ లైట్ అయితే మార్కెట్లో అయితే మంచి ఎక్కువ ఫంక్షన్స్ మనకు మ్యారేజెస్ టైంలో అయితే ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. ఆ ఉద్దేశంలోనే వీళ్ళైతే ఇక్కడ 1-2 ఎకరాల్లో సాగు చేయడం జరిగింది. 2 ఎకరాలకు సాగు అనేది ఏ విధంగా చేసుకున్నారు, ఎంత ఖర్చు అయింది అనేది మనకు అల్లాజీ గారు వివరించారు. అయితే ప్రస్తుతం రేటు 100 రూపీస్ వరకు ఉంది, అంటే ఇంకా రేటు ఎక్కువగా ఉంటేనే మనం దీంట్లో ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మనం ఒకసారి చూస్తే ఇప్పటికైతే 1 సంవత్సరం అయింది, ఇంకా పెట్టినటువంటి పెట్టుబడి కూడా పూర్తి స్థాయి రాలేదు. అంటే ఇంకా 1-3 సంవత్సరాల వరకు మనం తోటను ఉంచుకోవచ్చు, ఆ లోపల మనం ఆశించినటువంటి దిగుబడులు ఉండి మనకు మార్కెట్లో రేటు ఉంటే ఆదాయాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే ఇది వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే థ్యాంక్ యూ.